రైతుకు బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఇక 2,542 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక నిన్న ఒక్కరోజే 1,07,628 మంది కోలుకున్నట్లు తెలుస్తుంది. ఇక దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,96,33,105కు చేరింది. ప్రస్తుతం 8,65,432 మంది చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,83,88,100 మందిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు 3,79,573 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.80% ఉంది. మరణాల రేటు వచ్చేటప్పటికీ 1.28% ఉంది. ఇప్పటి వరకు 26,19,72,014 మందికి కరోనా టీకాలు వేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి. రూపా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే 62,224 మంది పాజిటివ్ కేసులు కొత్త కేసులు నమోదయ్యి వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులతో పాటు 2,542 మంది వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎవరైతే చికిత్స పొందారో వాళ్ళని మరణించడం జరిగింది. మరణాల సంఖ్య కూడా రోజు రోజు తగ్గుతుంది. అదేవిధంగా పాజిటివ్ కేసులు కూడా సంఖ్య కూడా తగ్గుతుంది. వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ కారణంగానే ఈ పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో తగ్గుతున్న కేసులు దృష్టిలో ఉంచుకొని గడిచిన 75 రోజులుగా ఏదైతే కేసులు తగ్గుతున్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్లాక్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ పబ్లు, రెస్టారెంట్, మాల్స్ కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో కూడా 18 జిల్లాల్లో అనుమతులు ఇవ్వడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైతే ఇప్పటిదాకా విడతల వారీగా లాక్డౌన్ విధించారో దాని సడలింపులు కూడా ఎక్కువ చేస్తుండటంతోనే అన్లాక్ ప్రక్రియ కూడా మొదలు మొత్తంగా చూసుకుంటే జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని రకాల కార్యకలాపాలు కొన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయి విడుదల అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో టీకా పంపిణీ కార్యక్రమాలు కూడా విస్తృతం చేశారు. మొదటి రోజు కావచ్చు, రెండో రోజు కావచ్చు, మొత్తంగా చూస్తున్నట్లయితే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 26 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. మరికి ఈ సంఖ్య మరింత పెంచేందుకు వివిధ రాష్ట్రాలకు సంబంధించి నిన్న కూడా 45 లక్షల డోసులు వ్యాక్సిన్లు అయితే వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగానే కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ ని అన్ని వర్గాల వరకు వేసేందుకు వివిధ రాష్ట్రాల రకరకాల పేర్లతో ఆ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒక తెలంగాణ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడే మిగిలిన రాష్ట్రాలు కూడా కోలుకుంటున్న పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, అదేవిధంగా రాజస్థాన్ లో కూడా కోవిడ్ ప్రభావం తగ్గినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో సెకండ్ వేవ్ ప్రభావం అయితే పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో అన్ని నిబంధనలు పూర్తి ఎత్తివేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అన్లాక్ ప్రక్రియ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నందున ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే తమ రోజువారీ కార్యకలాపాలకైతే వెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. రూపా, రైట్, థ్యాంక్ యూ సత్యరాజు.